నా పేరు ఊట్ల శంకర్రావు, ప్రధాన ఉపాధ్యాయులు జెడ్పీహెచ్ఎస్ చిలుకూరు, మధిర మండలం, ఖమ్మం జిల్లా, తెలంగాణ రాష్ట్రం. ముఖ్యంగా పాఠశాల విద్యలో అమలు చేయబడుతున్న సమగ్ర శిక్షా పథకమును మరొక 5 సంవత్సరాల పాటు కొనసాగించడం చాలా ఆనందదాయకం. అదేవిధంగా అందరికీ విద్యను అందించాలనే ఉద్దేశంతో గత జాతీయ విద్యా విధానంలో ఉన్న లోపాలను సరిచేస్తూ 6 నుంచి 14 సంవత్సరాల వరకే ఉన్న పిల్లల్ని కాకుండా 3 నుంచి 18 సంవత్సరాల పిల్లలకి అందరికీ విద్యను అందించాలనే జాతీయ విద్యా విధానాన్ని హర్షించదగ్గది. అదేవిధంగా యాక్సెసింగ్ ఈక్విటీ, ఎఫర్టబిలిటీ, అకౌంటబిలిటీ, క్వాలిటీ ఈ 5 పిల్లర్లుగా భావిస్తూ అందరికీ సమాన విద్యా అవకాశాలను కల్పించాలనే జాతీయ విద్యా విధానం అమలు పరచాలని నిర్ణయించడం చాలా హర్షదాయకం. అదేవిధంగా భవిష్యత్తులో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా భారతీయ విద్యా వ్యవస్థను మరో 40 సంవత్సరాలు కొనసాగించడానికి, పోటీ పడటానికి విద్యార్థులను తీర్చిదిద్దడానికి ఈ జాతీయ విద్యా విధానం చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాం. అదే గతంలో ఉన్న 10+2 విద్యా విధానాన్ని పాఠశాల విద్యని 5+3+3+4గా విభజించి పిల్లలందరినీ కూడా చక్కగా తయారు చేసే విధంగా పూర్వ ప్రాథమిక పాఠశాల దశ నుంచే వాళ్ళు తీర్చిదిద్దడం కోసం ప్రాథమిక విద్యలో భాగంగా అంగన్వాడీ విద్యను కూడా చేయటం ఆనందదాయకం. అదేవిధంగా స్థూల జాతీయ ఉత్పత్తిలో 6% విద్యకు కేటాయించాలని నిర్ణయించడం కూడా చాలా ఆనందదాయకమైన విషయం. అదేవిధంగా 6 నుంచి 6వ తరగతి నుంచే విద్యార్థులకు కోడింగ్ ప్రాక్టీస్ని నేర్పించడం, వొకేషనల్ విద్యను ఏర్పాటు చేయటం, అలానే ఇంక్లూజివ్ ఎడ్యుకేషన్ని పార్టిసిపేషన్ చేయించడం, పిల్లలకి ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా ఉపయోగించే విధంగా నూతన విద్యా విధానం ఉండటం అనేది చాలా ఆనందదాయకం. అదేవిధంగా పిల్లలకి కావలసిన కనీస సామర్థ్యాలన్నింటినీ కూడా అందించాలి. అదేవిధంగా అత్యున్నతమైన అభ్యాసను కొనసాగించే విధంగా విషయ పరిజ్ఞానాన్ని అందించాలనే ఉద్దేశంతో ఎన్ఈపీలో ఈ విధంగా తీర్పు చేయటం పాఠశాల ప్రాథమిక విద్యకి బలోపేతం చేసే విధంగా ఉంది. అదేవిధంగా 18 సంవత్సరాలు వచ్చేంతవరకు పిల్లల్ని తప్పనిసరిగా విద్యకు అందుబాటులో ఉండేలాగా చేయటం అనేది కూడా హర్షించదగ్గ విషయం. అదేవిధంగా పాఠశాలలో ఆన్లైన్ డిజిటలైజేషన్, అదేవిధంగా కోడింగ్, కంప్యూటర్ విద్యలు, సైన్స్, ప్రాక్టికల్ విద్యను, అదేవిధంగా వృత్తిపరమైన విద్యలను కూడా అందించడం, స్వయం సమృద్ధిగా పాఠశాల దశ అయిపోయేసరికి విద్యార్థులు స్వయం సమృద్ధిగా నిలబడేలాగా నైపుణ్యాలని కల్పించడం, క్రాఫ్ట్, గార్డెనింగ్, సంగీతం వంటి ఇలాంటి కళలను కూడా అభివృద్ధి చేసే విధంగా జాతీయ విద్యా విధానం ఉండటం హర్షదాయకం. కాబట్టి జాతీయ విద్యా విధానంలో ఉపాధ్యాయులను కూడా నిరంతరం విద్యార్థిలాగా ఉండే విధంగా వారికి పూర్తి నైపుణ్యత గల శిక్షణ ఇచ్చే విధంగా రూపకల్పన చేయటం, అదేవిధంగా బీఈడి పూర్తి చేయడానికి ఇంటిగ్రేటెడ్ బీఈడి 4 సంవత్సరాలుగా తీర్చే 2030 నాటికి ఉండాలని ఆశించడం చాలా మంచి పరిణామం. మంచి సుశిక్షణ అయిన ఉపాధ్యాయులు తయారు చేయడానికి, వారి నుంచి మంచి విద్యార్థులు తయారు కావడానికి ఇది చాలా బలోపేతం చేస్తుందని భావిస్తున్నాం. అదేవిధంగా విద్యార్థుల్లో నాణ్యతను పెంచే విధంగా ప్రాక్టికల్ నాలెడ్జ్, ల్యాబ్ అన్నీ కూడా ఎక్విప్మెంట్స్ కల్పించడం, ఫండింగ్ ఏర్పాటు చేయటం మనం చాలా హర్షించదగ్గ విషయంగా మనం భావిస్తున్నాం. 2030 నాటికి 100% జీఆర్జి గ్రాస్ రోల్ ఎన్రోల్మెంట్ని కల్పించడం కూడా ఆనందదాయకం. అదేవిధంగా 2035 నాటికి గ్రాస్ రోల్ ఎన్రోల్మెంట్ హయ్యర్ ఎడ్యుకేషన్లో 50% ఉండాలని నిర్ణయించుకోవటం, దాని దగ్గరగా ప్రతిపాదనలు పూర్తి చేసుకుని చర్యలకు ఉపక్రమించడం చాలా ఆనందదాయకంగా ఉంది. మొత్తానికి పాఠశాల విద్యలో జాతీయ విద్యా విధానం బాగా మంచిగా ఉంటుందని, అదేవిధంగా 1 నుంచి 5 తరగతి లోపల ప్రైమరీ వరకు మాతృభాషలో నేర్చుకోవటం వల్ల విద్యార్థులు తమ విషయ పరిజ్ఞానాన్ని చక్కగా స్వయంగా వెళ్ళబుచ్చగలుగుతారు, పిల్లలు తన అంతర్గత అభ్యాసాన్ని కొనసాగించగలుగుతారు, అభ్యసన సామర్థ్యాలను సులభంగా చెప్పగలుగుతారు, వ్యక్తీకరించగలుగుతారు. కాబట్టి జాతీయ విద్యా విధానం ముమ్మాటికి చాలా ఆదర్శవంతంగా, ఆచరణీయంగా, భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా ఉంటుందని ఆశిస్తూ తెలియజేస్తున్నాను.